ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఏరుగట్ల పంచాయతీలో సర్పంచ్ లక్కినేని శ్యామలాదేవి 30 రోజుల ప్రణాళికలో భాగంగా సమీక్ష నిర్వహించారు. గ్రామం అండి, నా పేరు శ్యామలాదేవి, ఇక్కడ సర్పంచ్గా చేస్తున్నాను. 30 రోజుల ప్రణాళికలోని చాలా కార్యక్రమాలు జరిగాయి. అది ఇంకాస్త ముందుగా పెట్టుకుంటుంటే ఇంకా బాగుండేది. వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కాకుండా వర్షాలు రాకముందు పెట్టుంటే ఇంకా బాగా సక్సెస్ఫుల్గా జరిగేది. ఇక్కడ మేము రోడ్లు పోయించడం జరిగింది. అన్నీ మట్టి రోడ్లు, అక్కడ మట్టి రోడ్లే ఉన్నాయి. గ్రావెల్ రోడ్లు మొత్తం పోయించడం జరిగింది. సైడ్ డ్రైన్స్ తీయడం జరిగింది. అలాగే లైట్లు మొత్తం వేయించడం జరిగింది. 3 కిలోమీటర్ల 500 మీటర్లు రోడ్లు పోయడం జరిగింది. 4 కిలోమీటర్ల చిల్లరేమో సైడ్ డ్రైన్స్ తీయడం జరిగింది. కేరించడం జరిగింది. ఇది పెండగుప్పలు కానీ రోడ్ల మీద వేయొద్దని చెప్పేసి, పెండగుప్పలు ఎప్పటికప్పుడు తీసేయమని చెప్పేసి, చెత్త ఉండకూడదని చెప్పేసి ప్రజలు మనని అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ప్రజల్లో కూడా చాలా బాగా చేయిస్తున్నారు, చాలా ఇలాంటి కార్యక్రమాలు ఇదివరకు లేవు, ఇప్పుడు పెట్టారు అనేది కూడా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. అది వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారని నేను అనుకుంటాను. మళ్ళీ శ్మశాన వాటికి కూడా స్థలాలు అలాట్ చేయడం జరిగింది. డంపింగ్ యార్డ్కి కూడా స్థలాలు అలాట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇక 2 నెలల్లో పూర్తయిపోతాయి. అవి కూడా ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక ద్వారా చాలా కార్యక్రమాలు తీసుకురావడం, అది దానికి నిధులు కూడా కేటాయించడం, ఇవన్నీ చేస్తున్నందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. పెనుపల్లి మండలం ఏరుగట్ట గ్రామం అండి, మా ఎంపీపీ గారి విలేజ్. సర్పంచ్ గారు వారి అత్తగారే లక్ష్మీ శ్యామరాజు గారు. వారి ఆధ్వర్యంలో ఈ 30 రోజుల ప్రణాళికలో పచ్చదనం కోసం మొక్కలు నాటామండి. డ్రైనేజీలు శుభ్రం చేశారు. డ్రైనేజీలు అంటే రోడ్ సైడ్ తీసేసి వెడల్పు చేసి మోరీలు తోర్లు అంటారు కదా, ఇంటర్నల్ కాలువ లింకప్ చేసేసి వేసేశారు. తదుపరి స్ట్రీట్ లైట్లు, ఇంటర్ లింక్ రోడ్లు అవన్నీ సస్యశ్యామలం శుభ్రంగా చేశారండి. బాగుంది. ఇప్పుడు పోయిన గత 12 సంవత్సరాల కంటే ఇప్పుడు మాకు సక్రమంగా అన్నీ బాగున్నాయండి. అన్ని ఫెసిలిటీస్ అంతా బాగుందండి. శాంటీ రోడ్ కనెక్టివిటీ కానీ, తాగునీరు కానీ, అన్నీ ఆల్ టుగెదర్ అంతా బాగుంది. ఓకే, నాలుగు పెట్టి కేసీఆర్ గారికి ధన్యవాదాలు.